ఇంకెక్కువద్దు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక క్వశ్చన్ అడిగి క్లోజ్ చేస్తే వేరే ఇష్యూకి వెళ్దాం. మీరేంటి మల్లెపూలు పెట్టుకోవడం మానేశారంట? అదేమీ లేదు, ఎప్పుడు గుడికి వెళ్ళినా లేదంటే ఎప్పుడున్నా మల్లెపూలు నేను చిన్నగా పుట్టినప్పటి నుంచి మాకు పెడుతూనే ఉన్నారండి. దానికి దీనికి ఏం సందర్భం? మల్లెపూలు ఒక మల్లెపూలు అయింది, కనకాంబరాలు కూడా పెట్టుకుంటాను, కావాలంటే మందార పూలు ఉమ్మెత్త పూలు కూడా పెట్టుకుంటాను, నా ఇష్టం అది అంతే. సాధినేని యామిని కాస్త మల్లెపూల యామినిలా యామినిగా ప్రొజెక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో ఇప్పటికీ విస్తృతంగా తిరుగుతూ ఉంటుందా బయట? ఏమనిపించింది ఆ రోజు నేను మాట్లాడింది సరైందే సరిగ్గానే మాట్లాడనుకున్నారు, ఏమైనా రిగ్రెట్ అయ్యారా లేకపోతే దానికి? నేను అన్న ఇంటెన్షన్ ఒకటి, అది అభిమానులకి వెళ్ళిన ఇంటెన్షన్ ఇంకొక రకంగా వెళ్ళిపోయింది. సో తర్వాత అనుకుంటే మామూలుగా ఎందుకు రాజకీయ విమర్శ, అది ఒక సందర్భం అని కాదు కానీ ఎందుకు అని చెప్పి అనుకుంటాము. ఇంకా అదే చెప్తున్నా, అయిపోయిన చాప్టర్ని ఇప్పుడు తవ్వుకొని కూడా ఏం లేదు, ఎందుకంటే రాజకీయాలు ఉన్న తర్వాత ప్రతి ఒక్కరు ఒక్కొక్క ముద్ర వేస్తూనే ఉంటారు. మనం ఎంత మంచిగా ఇప్పుడు ప్రపంచంలో 750 కోట్ల మందికి యామిని నచ్చాలని లేదు, అలాగే 750 కోట్ల మంది కూడా యామిని విమర్శించే వాళ్ళు కూడా ఉండరు. సో ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత దీన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిణితిని బట్టి ఒక్కొక్కరి పైన ఏదో రకంగా అంటే మాట్లాడుతుంటారు, ముద్ర వేసుకుంటారు. అదేం పెద్దగా మమ్మల్ని ప్రభావితం చేస్తుందని అయితే అనుకోను. ఇంత కూల్గా సాఫ్ట్గా ఉంటారు, చాలా సఫిస్టికేటెడ్గా మాట్లాడుతుంటారు మీరు, కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇష్యూస్ పైన మీ పోరాటాలు చూసా, ఆల్మోస్ట్ మిమ్మల్ని గుంజేస్తున్నారు, లాగేస్తున్నారు, అరెస్ట్లు, ఆ విజువల్స్ అన్ని చూస్తే చాలా షాకింగ్గా అనిపించింది, ఎలా వాటిని ఫేస్ చేయగలుగుతున్నారు? ఆ పోరాటం దేనికోసం? చాలా మటుకు మీరు చెప్పింది పోరాటము, నేను చేసింది ఒకటి హిందూ ధర్మం కోసం. హిందూ ఆలయాలను ఇప్పుడు 200 గడిచిన 3 సంవత్సరాల్లో 200 పైగా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు, దొంగతనాలు చేశారు, కబ్జాలు జరుగుతున్నాయి, అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా బీజేపీని పక్కన పెడితే, నేను ఒక హిందువుని, నా ధర్మం పైన దాడి జరుగుతున్నప్పుడు నాలో ఒక ఉద్వేగం వస్తుంది, నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ఉన్నప్పుడు నా వంతు నేను పోరాటం చేయాలని నేను గట్టిగా సంకల్పించుకున్నాను. అప్పుడు పోలీసులు వాళ్ళు రకరకాలుగా చేస్తుంటారు ఆబ్వియస్లీ, కాకపోతే ఈ వైకాపా పాలన మరీ ఎక్కువైపోయింది, మహిళలను చూడకుండా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకొకటి మహిళా సమస్యల పైన పోరాటం చేసినప్పుడు కూడా ఇలానే ఈడ్చుకొని వెళ్ళారు. సో ఎవరి కోసం నేను చేసే పోరాటం, ఎవరి కోసం? ఒక మంచి సంకల్పం కోసం, నా సాటి మహిళల కోసం, లేదా నా ధర్మం కోసం. అట్లాంటప్పుడు నేను వాళ్ళు నన్ను ఈడ్చుకొని వెళ్ళనివ్వండి లేదా జైల్లో పెట్టనివ్వండి, ఏదైనా చేయండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా ధర్మం కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం, సాటి ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే శక్తి నాలో ఉంది, పోరాడడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. సో ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం పరిణితితో చేస్తున్న పోరాటం అంతే, ఒక కాజ్ కోసం చేస్తున్నాను, ఒక పరిణితితో చేస్తున్నాను. దాన్ని వాళ్ళు ఆనందపడి ఉండొచ్చు, మా పోలీసులు కానీ లేదంటే అధికార పార్టీ కానీ, ఏంటి యామిని ఇట్లా చేశామని చెప్పని ఇలా మీడియాలో చూసి, కానీ నాకు మటుకు నేను పోరాటం చేస్తున్నాను. అంటే ఒక సమస్య పైన పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నాను, నా వంతు బాధ్యతని, ఇది పోరాటం అంటే నేను ఒకదాన్నే మార్చలేను, కానీ నా వంతు బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ కోసము, ఒక మంచి కోసం చేస్తున్నాను. కాబట్టి నాకు ఇబ్బంది అని కాదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా చూస్తే మనం ఏంటి ఇలా ఎందుకు ఎవరి కోసం అని ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు చూసినా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రోడ్ల పైన ఈడ్చుకొని వెళ్ళడాలు, బట్టలు ఇలాగ లాగేయడాలు, అలాంటివి ఇప్పుడు మాకు అవసరం లేదు. కాకపోతే చెప్పాను కదా, కాజ్ ఏదైతే లక్ష్యం ఉందో దానికోసము ఏదైనా చేయాలి, ఎంతకైనా తగ్గించాలన్న ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. అంటే ఒక బాధ్యత కళ్ళకు కనిపించినప్పుడు ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. అంటే మన పర్సనల్ బాధను పక్కన పెట్టి సంకల్పం కోసం పనిచేయడం అనేది తృప్తినిస్తుంది.